కర్నూలు జిల్లా శ్రీ బేళగన్ మండలం ఎనగండ్ల గ్రామంలో గత 12వ తారీఖున శివాలయంలో నంది విగ్రహాన్ని అపహరించుకుపోయిన 5 మంది దొంగలను పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. వారి వద్ద నుంచి నంది విగ్రహం, కార్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బంగారు వజ్రాలు ఉన్నాయని భక్తితో పూజించే దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేయడం చాలా తప్పని, ఇటువంటి వారి మాయమాటలు నమ్మి దురాశకుపోయి కేసుల్లో ఇరుక్కోవడం తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు సిఐ శ్రీధర్, సి బెళగల్, ఎస్ఐ శివంజల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కేసు నమోదు చేసిన వెంటనే దీన్ని ఛాలెంజ్ గా తీసుకుని మన కోడుమూరు సిఐ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో సి బెళగల్ ఎస్ఐ గారు, శివాంజలి, మరి తర్వాత ప్రొఫెషనల్ ఎస్ఐ గారు అందరూ కూడా అనేక టీములుగా ఫామ్ అయిపోయి వీళ్ళందరూ కూడా ఈ దొంగతనాన్ని ఛాలెంజ్గా తీసుకొని రాబడిన సమాచారం మేరకు ఒక 5 మంది వ్యక్తులు కర్నూలు సుంకేశ్వర రోడ్డు పంప్ హౌస్ దగ్గర ఉండగా వారిని చాకచక్యంగా పట్టుకొని వారిని విచారించగా ఈ బోయ నల్లబోతుల కాశీ లేదా అలియాస్ కాసీం అనే వ్యక్తి ఆత్మకూరు పట్టణానికి సంబంధించినవాడు. ఇతడు డ్రైవర్ కమ్ ఓనరు. ఇతనికి 2 వెహికల్స్ ఉన్నాయి. ఇతనితో పాటు 2 వెహికల్స్ దిల్బర్ పటేల్ అలీ అనే అతను ఎంబీఏ చదివాడు, స్టాక్ బ్రోకర్గా పనిచేస్తుంటాడు. స్టాక్ బ్రోకర్ అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో అంటే షేర్స్ కానీ అమ్మించడము, డీమ్యాట్స్ అకౌంట్స్ ఓపెన్ చేయించడం ఇట్లాంటివన్నీ కూడా చేయిస్తుంటాడు. ఇతను పరిచయం అయిన తర్వాత ఈ బోయ కాశీ అనే వ్యక్తికి మన ఈ సి బెళగల్ మండలంలోని ఎనగండ్ల గ్రామంలో ఉన్న శివాలయం పక్కన ఉన్న నంది విగ్రహం గురించి చెప్తూ ఆ నంది విగ్రహాన్ని తీసుకొని వస్తే మీకు 25 లక్షల డబ్బులు ఇస్తానని చెప్పేసి చెప్పినందువలన అతని మాటలు నమ్మి, ఈ దిల్బర్ పటేల్ అలీ యొక్క మాటలు నమ్మి బోయ కాసీము అతని స్నేహితుడైన విజయ్ కుమార్, మరియు ఈ విజయ్ కుమార్ ఆత్మకూరు పట్టణ వాస్తవ్యుడు, తర్వాత ఆ విజయ్ కుమార్ ఆంజనేయులని అతని ఫ్రెండ్ని కలవడం జరిగింది. ఆంజనేయులు వచ్చేసి ఆత్మకూరు పట్టణంలో టిఫిన్ బండిపైన టిఫిన్లు అమ్ముతూ ఉంటాడు. ఈ ఆంజనేయులు అతని యొక్క అనుచరుడైన ఎల్లయ్య, కురువ ఎల్లయ్య అనే వ్యక్తి, ఇతను ఆత్మకూరు మండలానికి సంబంధించిన పెద్ద అనంతాపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళందరినీ కలిసి ఈ బోయ నల్లబోతుల కాసిం అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరికి ఇమ్మీడియట్గా అంతా కలిసి మాట్లాడుకొని ఒక వెహికల్ కావాలని చెప్పేసి విజయ్ కుమార్ యొక్క క్లాస్మేట్ ఇతను ఆసిఫ్ భాష, ఈ ఆసిఫ్ భాష యొక్క వాళ్ళ అన్న యొక్క దూదేకుల దిలీప్ భాష అని చెప్పేసి, సారీ, ఆత్మకూరు పట్టణానికి చెందిన దూదేకుల దిలీప్ భాష అనే వ్యక్తి ఉన్నాడు. దిలీప్ భాష తమ్ముడైన ఆసిఫ్ భాష, ఇది ఆసిఫ్ భాష మరియు విజయ్ కుమార్ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అయినందువలన ఆసిఫ్ భాష వెహికల్ని తీసుకొని రావడం జరిగింది. ఈ ఆసిఫ్ భాష డ్రైవింగ్ చేస్తూ ఉండగా విజయ్ కుమారు, ఆంజనేయులు, ఎల్లయ్య వీళ్ళందరూ కలిసి మన ఎనగండ్ల గ్రామానికి వచ్చి శివాలయం ఆవరణలో ఉన్న నంది విగ్రహాన్ని దొంగిలించుకోవడం పోవడం జరిగింది. తర్వాత వీటిని తీసుకొని పోయి ఆత్మకూరు పట్టణంలో నల్లబోతుల కాశీకి ఇచ్చిన తర్వాత ఈ నల్లబోతుల కాశీ ఎవరైతే దిల్బర్ పటేల్ అలీ అనే వ్యక్తి కర్నూలులో ఉన్నాడో అతను తీసుకొని అతని దగ్గరికి తీసుకొని పోతే అతను 25 లక్షలు ఇస్తాడని చెప్పేసి అని కర్నూలు పట్టణానికి రమ్మని చెప్పినందువలన ఈ కర్నూలు పట్టణంలో సుంకేశ్వర రోడ్డు పంప్ హౌస్ దగ్గర ఉండగా రాబడిన సమాచారం మేరకు మన శ్రీధర్, కోడుమూరు సిఐ గారు శ్రీధరు, తర్వాత మన శివాంజలి సి బెళగల్ శివాంజలు, తర్వాత పిఎస్ఐ గారు అందరూ కలిసి ఈ 4 తర్వాత వారి యొక్క లీడర్ అయిన బోయ కాసింని 5 మందిని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ వారితో పాటు నంది విగ్రహం, మన ఎనగండ్ల గ్రామానికి సంబంధించిన నంది విగ్రహాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.